హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మనం బీరకాయ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముఖ్యంగా కావాల్సినవి బీరకాయ ముక్కలు, టమాటో, అలాగే పచ్చిమిర్చి. ఇవి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటో, అలాగే బీరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఆయిల్లో తక్కువ మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు మగ్గే వరకు బాగా, అలాగే బీరకాయ కూడా మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గింది కదా, దీన్ని కొద్దిసేపు చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని రోట్లో వేసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని మనం దంచుకోవాలి ఇప్పుడు పచ్చడిని. ఇది చిన్న రోలు కాబట్టి నేను స్లోగా దంచుతూ ఉన్నాను ఇక్కడ. ఇది బాగా మెదిగిన తర్వాత మనం దీన్ని బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పచ్చడి బాగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. అలాగే ఈ పచ్చడిలోకి చిన్న ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. సో మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.